హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళం భాషల్లో అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన వరలక్ష్మి ఇప్పుడు ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలే సచ్దేవ్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. దాదాపు 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. రీసెంట్ గా వీరి నిశ్చయార్థ వేడుక 2 కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. అలాగే తన పెళ్లిని కూడా చాలా సింపుల్ గానే చేసుకుంటున్న రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్ గా చేయబోతున్నారని తెలుస్తుంది. తన రిసెప్షన్ కు రమ్మని కొన్ని రోజులుగా పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలుస్తూ ఆహ్వానిస్తుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలోని చాలా మంది తారలను రిసెప్షన్ కు ఆహ్వానించిన వరలక్ష్మి ఇప్పుడు పిఎం మోడీ గారిని కూడా కలిసింది. తన పెళ్లికి రావాలని పిఎం మోడీని ఆహ్వానించింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్ అలాగే రాధిక, కాబోయే భర్త నికోలే సచ్దేవులతో కలిసి పిఎం మోడీని కలిసి ఆహ్వాన పత్రికను అందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తన తండ్రికి థ్యాంక్స్ చెప్పింది వరలక్ష్మి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మోడీ గారు, మీ అద్భుతమైన స్వాగతంకు ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్ లో మాతో మంచి సమయం గడిపారు, మాకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ నానా, మోడీ గారిని కలిసేలా చేసినందుకు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం మోడీ గారికి వరలక్ష్మి శరత్ కుమార్ శుభలేఖ అందిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి. మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.